రెడ్డి డీటెయిల్స్ చూస్తే సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన ఏకైక ఉప ముఖ్యమంత్రి పదవిని తీసేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. వారికి పాలన చేతకాక తొలగించారా అంటూ ఘాటుగా స్పందించారు. రిజర్వ్ స్థానాల ప్రకారం దళితులకు 3 మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి లేకపోవడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ వచ్చిన 7 ఏళ్ల తర్వాత కేసీఆర్ కు దళితులు గుర్తుకొచ్చారంటూ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలపై ప్రతిజ్ఞ చేయాలంటూ డిమాండ్ చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. సీఎం హోదాలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. దళితుల సంక్షేమం కొరకు నూతనంగా ఏదైతే దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టాలని పని ఆలోచన చేస్తున్నారో, సరే అఫ్ కోర్స్ ఒక విధంగా నా దృష్టిలో మంచి కార్యక్రమం, అట్లీస్ట్ బెటర్ లేట్ దాన్ నెవర్. సామెత ఉన్నది బెటర్ లేట్ దాన్ నెవర్. అది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టేకప్ చేసుకుందా లేక దళితుల సంక్షేమార్థాన్ని కాంక్షించి టేకప్ చేసుకున్నారా, ఏ విధంగా చేసినా కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దళితుల గురించి ఆలోచించినందుకు, దళితులు గుర్తుకొచ్చినందుకు నేను అభినందిస్తున్నా, సంతోషం.